పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా శివరాత్రి మహోత్సవ వేడుకలు అయితే వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం బీరంగూడలోని భ్రమరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయంలో ఉన్నాం. ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనతో పాటు అయ్యవారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతూ ఉన్నారు. ఏమేమి కార్యక్రమాలతో మొదలైన ఈరోజు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మహే శ్రీ గురవే నమః. వందే శంభు ఉమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగ భూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వాహ్ని నయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. బీరంగుడ గ్రామము, అమీన్పూర్ మండలము, శంభుని గుంటలో నివాసం ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబికా సమేత శంభులింగేశ్వర స్వామి దేవాలయము. ఇక్కడ చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఈ దేవాలయానికి ఉన్నది. చాలా వందల సంవత్సరాల చరిత్ర ప్రాముఖ్యత ఉన్నటువంటి శంభులింగేశ్వర స్వామి ఆలయము ఇది స్వయంభూగా ఉన్నదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తరతరాలుగా మా తాతల దగ్గర నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ మహాశివరాత్రిని పురస్కరించి విశేష పూజా కార్యక్రమాలు ఉదయం 3 గంటల నుంచే మహాన్యాస రుద్రాభిషేకాలు చేయడం మొదలవుతున్నాయి. తరువాత స్వామివారికి అభిషేకాలు మండపంలో విశేష పంచామృత అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. చాలా సంఖ్యలో భక్తుల జనాలు కూడా, చుట్టుపక్కల కాలనీ వాసులు, గ్రామ ప్రజలు అందరూ కూడా విశేషంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారు అందరినీ చక్కగా చల్లగా చూసి వారి కోరికలు నెరవేరుస్తారని చెప్పి ఇక్కడ ప్రసిద్ధిగా అందరూ కూడా నమ్ముతూ విశ్వాసంతో ముందుకు వస్తూ ఉన్నారు. అందుకని ఈ మహాశివరాత్రి పురస్కరించి ఇవాళ తెల్లవారుజాము నుంచి విశేషంగా అభిషేకాలు, హోమాలు, సకల మంటప దేవత ఆరాధనలు, యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు అంటే ఇవాళ రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేష మహాన్యాస రుద్రాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. తదుపరి తెల్లవారుజామున స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. రేపు శనివారం ఉదయం 10 గంటలకు భ్రమరాంబికా సమేత శంభులింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. తరువాత 12 గంటలకు తరువాత మహా అన్నప్రసాదం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రము స్వామివారికి పల్లకి సేవ విశేషంగా నిర్వర్తించడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి సహకారం చేస్తున్నటువంటి ఆధల్య కుటుంబ సభ్యులు, రవీందర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, కమిటీ మెంబర్లు అందరూ కూడా కలిసి చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి ఈ శంభులింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఈ గ్రామ ప్రజలకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరిగా, శివరాత్రి వచ్చిందంటే శివరాత్రి జాగరణ చేస్తూ ఉంటారు, అసలు ఈ జాగరణ ఎందుకు చేయాలి, దాని ప్రాముఖ్యత ఏంటి? ఈ మహాశివరాత్రి పురస్కరించి జాగరణ అనేది ఇదొక చాలా విశేషమైనటువంటి ఘట్టం అని మనం చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు పొద్దున్నుంచి ఉదయాలు ఉపవాసంలో ఉంటారు. పాలు, నీళ్లు ఏమీ కూడా తీసుకోకుండా స్వామివారి స్మరణతో ధ్యానాన్ని పోటెత్తుకుంటూ వారి యొక్క కాలాన్ని గడుపుతూ ఉంటారు. అందుకని ఈ యొక్క జాగరణలో ప్రాముఖ్యత ఏమిటంటే ఈ యొక్క ఉదయం నుంచి స్వామివారికి పాలు నీళ్లు లేకుండా మనకి శక్తానుసారం మనం తీసుకోగలిగిందే ఉపవాసం అన్నమాట. ఏదో తిని ఏదో చేయకుండా అలాంటిది కాదన్నమాట. మన శరీరానికి సహకరించినటువంటి ఒక స్తోమతతోనే మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఈ శివనామ స్మరణ చేసుకుంటూ ఈ రాత్రంతా జాగరణ ఉండడం వలన ఈ కార్తీక పురాణంలో విశేషంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్తీక ఈ యొక్క మాఘమాసంలో వచ్చినటువంటి మహాశివరాత్రి పర్వదినాన ఓం నమ శివాయ అని చెప్పి ఒక్క చెంబు నీళ్లు పోసి స్వామివారి పైన ఒక విలువపత్రం పెట్టినా అనేకటువంటి విశేషమైన ఫలాలు ఆయన మనకి సమర్పిస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇలా జాగరణ విషయానికి వస్తే ఇక్కడ సాయంత్రం కూడా రాత్రికి విశేషమైన సాంకేతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా దైవస్వామి స్మరణతో ఈ యొక్క కార్యక్రమాలను చాలా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దివ్యం చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు.
సో ఇది ఓవరాల్గా బ్రహ్మరాంబ సైత శంభులింగేశ్వర ఆలయంలో అయితే భక్తుల రద్దీ కొనసాగుతుంది. 5వ ఏడాది కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. 5 సంవత్సరాల క్రితం మొదలైన ఈ ఉత్సవాలు ఇంతింతై వట్టుడింటై అన్నట్టుగా పెరుగుతూ ఉన్నాయి. భక్తుల రద్దీ కూడా ప్రతి ఏడాది పెరుగుతుంది. మీరు విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు, క్యూ లైన్లన్నీ నిండిపోతూ ఉన్నాయి. భక్తులను ఎప్పటికప్పుడు రద్దీని ఇక్కడున్న వాలంటీర్లు క్లియర్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తుడు స్వామివారిని దర్శించుకొని వెళ్ళే విధంగా ఇక్కడున్న ఆదిలి రవీందర్ కుటుంబ సభ్యులు అయితే ఏర్పాట్లను చేశారు. క్యూ లైన్లలో కూడా మీరు చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. సుమారు 2-3 గంటల సమయం పడుతున్నప్పటికీ శివరాత్రి రోజు శివుణ్ణి దర్శించుకొని వెళ్ళాలి అన్న ఒక తపనతో చాలామంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుని శివుణ్ణి దర్శించుకునేందుకైతే క్యూ లైన్లో నిలబడ్డారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఆదిలి కుటుంబ సభ్యులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి సౌకర్యాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంప్తో పాటు వాలంటీర్లు ఎప్పటికప్పుడు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ ఉన్నారు. ఎస్, బీరంగూడ బ్రహ్మరాంబ సైత శంభులింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఆలయానికి సంబంధించి నిర్వాహకులుగా ఉన్న ఆదిలి రవీందర్ కుటుంబ సభ్యులు అయితే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మీరు చూడొచ్చు ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల భక్తుల రద్దీ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నీటిని కూడా ఏర్పాటు చేశారు. తాగునీటిని మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది కూడా తాగునీటిని అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ వైద్య సిబ్బందిని కూడా ఇక్కడ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే భక్తులు వస్తూ ఉన్నారో ఆ పొరపాటున ఏదన్నా క్యూ లైన్లలో ఏమన్నా గీసుకున్నా వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న గాయాలైనా ఇక్కడ వైద్య సిబ్బంది అయితే వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఆదిలి రవీందర్ కుటుంబ సభ్యులు అయితే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అటు పోలీస్ క్యాంప్తో పాటు అదేవిధంగా పోలీస్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ క్యాంప్తో పాటు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికక్కడ వాలంటీర్లను పెట్టి వాలంటీర్ల ద్వారా సర్వీస్ని అయితే అందజేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ శంభులింగేశ్వర స్వామివారికి సంబంధించి అలంకరణ చేసిన చీరలు ఏవైతే ఉన్నాయో ఆ చీరలను కూడా ఇక్కడ పెట్టారు. ఎవరైనా భక్తులు కొనుక్కునే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ అలంకరణ చేసిన చీరలా అండి? అవునండి, అమ్మవారికి సమర్పించిన చీరలు ఇవి. అంటే శ్రావణ మాసం కార్తీక మాసంలో వచ్చినవి ఉంటాయి కదా, ఇప్పుడు సేల్కి పెట్టడం జరిగింది అన్నమాట. ఇష్టం ఉన్న భక్తులు తీసుకుంటారు. రేట్లు కూడా అందుబాటులోనే పెట్టినట్టున్నారు, చాలా తక్కువ రేట్లలో. అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని వేయడం జరిగింది అన్నమాట. సో ఇది ఓవరాల్గా చీరలకు సంబంధించి కూడా అమ్మవారికి ఏదైతే అలంకరణ చేసిన చీరలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. భక్తులు ఆ చీరల్ని కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి భక్తుల కోసమే ఈ చీరలను కూడా పెట్టడం జరిగింది. సాధారణంగా మనం పెద్ద పెద్ద ఆలయాల్లో చూస్తూ ఉంటాం, దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహిస్తున్న ఆలయాల్లో ఇట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి. కానీ బీరంగూడ శంభులింగేశ్వర ఆలయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆదిలి కుటుంబ సభ్యులు స్థానికుల సహకారంతో పెద్ద ఎత్తునే ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. కూడా మొత్తం మారుమ్రోగిపోతూ ఉంది శివనామస్మరణతో. ప్రతి ఏడాది ఏర్పాట్లు కూడా అంతే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆదిలి రవీందర్ ఉన్నారు, ఆలయ ధర్మకర్తగా ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా అత్యద్భుతంగా మహాశివరాత్రి వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. భక్తులు మీరు చూడొచ్చు క్యూ లైన్లలో 2-3 గంటలు పట్టినా ఎలా అయినా దేవుణ్ణి దర్శించుకోవాలని చెప్పి వాళ్ళు
దర్శనానికి నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. వాస్తవమే, మరి ఈరోజు ఈరోజు పొద్దున్న నుండి కూడా మరి 3 గంటల ప్రాంతం నుండి పొద్దున్న 3 గంటల ప్రాంతం నుండి ఓ రుద్రాభిషేకము జరుగుతూ ఉంది. మరి అక్కడి నుంచే పొద్దున్న నుండి మార్నింగ్ నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు మరి రావడం మనం గమనిస్తూ ఉన్నాం. భక్తులు కూడా మరి రుద్రాభిషేకం అయిన వెంటనే మరి అభిషేకాల కార్యక్రమాలు భక్తుల కోరిక మేరకు మరి అభిషేకాలు కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అలాగే అనేక కుంకుమార్చన కార్యక్రమాలు కానీ వివిధ కార్యక్రమాలు కానీ నడుస్తున్నాయి. అలాగే ఇప్పుడే హోమం కూడా స్టార్ట్ అయింది. సర్వజ్ఞ సుఖినోభవంతు హోమం కూడా మరి సర్వజనులంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి యొక్క హోమం కూడా స్టార్ట్ చేస్తున్నాం. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి ఈరోజు హోమం కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడాది కూడా నిర్వహించినట్టు ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మీరందరి సహకారం, భగవంతుని ఆశీస్సులు. మరి ప్రతి సంవత్సరం కూడా మీరన్నట్టుగా మరి భక్తులు అనేది బాగా పెరుగుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మరి అనుకున్నట్టుగా భక్తులకు అంచనాలకు అనుగుణంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అనేక విషయాల్లో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా భక్తులకు ఇక్కడ కూడా ఇబ్బందులు, షామియానా విషయంలో కానీ, లైటింగ్ విషయంలో కానీ, టెంట్ల విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాటర్ విషయంలో కానీ ఇంకా అనేక సౌకర్యాలు భక్తులు ఇక్కడ మధ్యగా కూడా ఇప్పుడు ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం. అలాగే ఈ విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ సహకరిస్తున్నారు. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం మీరు అన్నట్టుగా మరి ఈ సంవత్సరం ఇంకా పొద్దున్న నుండి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకా నడుస్తూ ఉంది ఎండలో. యాక్చువల్ జనరల్గా మధ్యాహ్నం పూట కొద్దిగా తక్కువ ఉంటారు, కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఈ దీన్ని బట్టి రాత్రిపూట కూడా ఈరోజు మరి అనేక పూజ, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. రాత్రి కూడా, నైట్ కూడా ఈరోజు భక్తి గీతాల కార్యక్రమం ఉంది. అలాగే లింగోద్భవం ఉంటుంది 11 గంటలకు. మరి భజన కార్యక్రమాలు, ఈ విధంగా దైవ కార్యక్రమాలు ఉన్నాయి. మరి వేల సంఖ్యలో రాత్రి కూడా ఈరోజు హాజరయ్యే అవకాశం ఉంది. మీ జన్మ ధన్యమైపోయిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా గుళ్ళు కట్టి ఆ గుళ్ళను మధ్యలో వదిలేసి ఉత్సవాలు చేయకుండా ఉన్న పరిస్థితులు. 5 ఏళ్లుగా ఒక సంకల్పం తీసుకొని మీరు శంభులింగేశ్వరుడి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు జరుపుతూ ఉన్నారు. నిజంగా మీ జన్మ ధన్యమైంది అనుకోవచ్చా మీ కుటుంబాన్ని? ముఖ్యంగా ఈ యొక్క ఆలయము చిన్నగా ఉండడం, భక్తులకు బాగా ఇబ్బందిగా ఉండడం, మరి ఈ విషయాన్ని మా నాన్న ఒక సంకల్పం ఈ యొక్క ఆలయాన్ని పెద్దగా నిర్మించాలన్న సంకల్పం రావడం కీర్తి చేసిన నారాయణ గారికి. ఆ రోజు అనుకునేది తడుగా మరి సొంత నిధులతో ఆలయం నిర్మించడమే కాదు, మరి ఈ ఆలయాన్ని ఖచ్చితంగా ఈ ప్రజలకు అందరికీ కూడా ఇక్కడ సుభిక్షంతో ప్రజలంతా ఉండాలని, ఈ ఆలయం ఈ ప్రజలకు అందరూ కూడా భక్తులకు సేవలు అందించాలని చెప్పి ఏదైతే ఆశయంతో నిర్మించారో ఆ ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు మేము ఖచ్చితంగా ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక 3 పంతులు, ఒక క్లర్క్, ఒక స్వీపరు, ఒక వాచ్మెన్ మరియు ఒక గోశాల ఈ విధంగా ఏర్పాటు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రతిదీ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మరి ఇదంతా భగవంతుని ఆశయం మేరకు మీరన్నట్టు ఒక సంకల్పంతో మా నాన్న ఏదైతే సంకల్పంతో నిర్మించడో ఈ గుడిని, అదే సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తాం. మా నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా మీ ఇలా ఈ ఒక్కరిది నా ఒక్కరిది కాదు, ఇది మా కుటుంబం అంతా కూడా ఇలా కలిసిమెలిసి ఇలా ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి, ఈ శంభులింగేశ్వరునికి సేవలు అందించడానికి, శంభులింగేశ్వరుని భక్తి జావాలను పెంపొందించడానికి మా కుటుంబం అంతా కూడా సహకరిస్తుంది. కాబట్టి ఆదిలి కుటుంబం నిజంగా కూడా మరి భగవంతుని వరంగా మేము కూడా భగవంతుని మాకు ఇచ్చే వరము ఇది. ఎన్ని జన్మల పుణ్యమో కానీ మాకు భగవంతుని మాతో సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చివరిగా, మచ్చలేని నాయకుడిగా మీకు మంచి పేరుంది. పార్టీలకు అతీతంగా నాయకులు వస్తూ ఉన్నారు, శంభులింగేశ్వరుని దర్శించుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అందరు నాయకుల్ని బాగానే గ్యాదర్ చేయగలిగినట్టున్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి ప్రత్యేకత ఏమంటే, మీరు చాలా పండుగలు చూడండి, చాలా పండుగలు డిఫరెంట్ డేస్లో వస్తాయి. ఒక్కో పండుగ 2 రోజులు వస్తుంది. కానీ మహాశివరాత్రి చరిత్రలో, గతంలో కానీ, ఎప్పుడు కానీ, ముందు కానీ, ఎప్పుడు కూడా మహాశివరాత్రి అనేది ఒకటే రోజు వస్తుంది. ఆ శివుని మహిమది. కాబట్టి ఆ శంభులింగేశ్వరుడు ఇక్కడ వెలిసిన ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన శంభులింగేశ్వరుని ఒక మహాశివరాత్రి ఉత్సవాలకు పార్టీలకు అతీతంగా అందరిని కూడా ఇన్వైట్ చేస్తాము. పార్టీలకు అతీతంగా ప్రజలను, భక్తులను అందరిని ఇన్వైట్ చేస్తాం. నిజంగా వాళ్ళు కూడా అదే స్థాయిలో స్పందిస్తారు. ఎక్కడ కూడా రాజకీయ విభేదాలు లేకుండా ఖచ్చితంగా ఆహ్వానం వర్ణిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా శంభులింగేశ్వరుని ఆలయానికి వచ్చేసి వారి భగవంతుని ఆశీస్సులు తీసుకుంటారు. ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చిన వారందరూ కోరుకుంటారు. చాలామంది అతిథులు లోపల వెయిట్ చేస్తున్నారు. మనం రేపు మాట్లాడదాం ఖచ్చితంగా. మొత్తం అయిపోయిన తర్వాత అన్ని ఏర్పాట్ల గురించి ఏం జరిగిందనేది ఖచ్చితంగా మీతో మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా బీరంగూడ శంభులింగేశ్వర ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆదిల్లి రవీందర్ కుటుంబ సభ్యులైతే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈరోజు శివరాత్రి జాగరణ మహోత్సవంతో పాటు రేపు స్వామివారి కళ్యాణం జరగబోతూ ఉంది. స్వామివారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అని చెప్పి ఆలయ ధర్మకర్తగా ఉన్న ఆదిల్లి రవీందర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఇస్సాక్తో గోపికృష్ణ, న్యూస్ 16, బీరంగూడ నుంచి.